Hello friends, welcome to Mahi Home Tips. This recipe is Paneer Biryani. Friends, this Paneer Biryani is cooker lo chala easy ga ela chesukochu chuddam. Munduga oka ginna teeskoni dantloki manam rice enta teeskovalanukuntunnamo anta rice ni teeskoni fresh ga wash chesi pettukovali. Friends, ikkada nenu 1 1/2 glass rice teeskunnanu, basmati rice number 1 quality anamata. వీటిని తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దీన్ని 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెడితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో అంత పన్నీర్ పీసెస్ని వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పన్నీర్ పీసెస్కి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుంది, చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. తర్వాత స్టవ్పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి గిన్నె సగానికి వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాజీరా, హోల్ బిర్యానీ సరుకులు మొత్తం ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 గరిట ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ విధంగా వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిపోతాయి వాటర్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా తీసివేసి దీంట్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ అనేవి రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ ఉండకూడదు, వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కుక్ అవ్వనివ్వాలి. మనకి ఈ విధంగా 90% వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ తీసేయాలి. తర్వాత స్టవ్పై ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఈక్వల్గా అనుకోవాలన్నమాట. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా పన్నీర్ అనేది ఉడుకుతుంది. ఇలా వేసుకున్న తర్వాత రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా రైస్ అదేవిధంగా పన్నీర్ కూడా కుక్ అవుతుంది. ఇలా లేయర్స్ లేయర్స్ కింద వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్, లేకపోతే మీరు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని కుక్కర్కి పెట్టుకోవాలి 1 విజిల్స్ వచ్చేంత వరకు. 1 విజిల్ వచ్చిన తర్వాత ఆ ఆవిరంతా పోయిన తర్వాత 5 మినిట్స్ వరకు దాన్ని అలానే ఉంచాలి. ఫ్రెండ్స్, వెంటనే తీయకూడదు. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.